నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం మనసులోని మనసు నావెల్ స్టార్ట్ చేసాము, ఒక భాగం చెప్పుకున్నాము. అతను పెళ్లి చేసుకున్నాడు చెల్లెల్ని, అరుణ చెల్లెల్ని రాజా పెళ్లి చేసేసుకున్నాడు. రాజారావు ఆ పెళ్లికి వచ్చాడు. పెళ్ళికి వస్తే ఆవిడ పెళ్ళిలో ఇలా పెద్దమ్మాయి మంచిది కాదని, చిన్నమ్మాయిని చేసుకున్నావని ఇలా రకరకాలుగా అసహ్యంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది. మాట్లాడింది ముసలావిడే. మాట్లాడితే ఇతను వాళ్ళ నాయనమ్మతో చెప్పాడు, గ్రాని అరుణను పెళ్లి చేసుకుని చూపిస్తాను నీకని. గ్రాని గ్రానికి చెప్పాడు. కానీ ఆవిడికి ఒళ్ళు మండిపోయింది. వీడేమో తన మాట వినని వాడు. ఆ అమ్మాయి తనని ధిక్కరించింది. సారీ చెప్పండి, ససేమిరా చెప్పననేసింది. అలాంటి పొగరుబోతూ మళ్ళీ తనింటికే రావటం ఆవిడకి ఇష్టం. తనింటికి రాపోయినా తన మనవడు పెళ్ళాను తనింటి పేరు మీదే ఉంటుంది. ఆ అమ్మాయికి అంత మంచి సంబంధం రావటం ఆవిడకి ఇష్టం లేదు. దిక్కుమాలిపోవాలి ఆ పిల్ల. నన్ను కాదన్న వాళ్ళు ఇక పైకి రాకూడదు. ఆవిడ మనస్తత్వం అది. అక్కడి నుంచి ఏమైంది, రోజులు గడిచినాయి. కొంతకాలానికి ఈవిడికి ముసలావిడికి ముందు నుంచి ఏంటంటే ఈ పిల్లని పెళ్లి చేసుకుని గంపెడి పిల్లల్ని కనిపించాలని ఆవిడ కోరిక. మా మనవడు ఒకడే ఉన్నాడు, మనవడికి బోలెంత మంది పిల్లలు కావాలని. ఈ సుశీల కాస్త కడుపుతూ ఉంటుంది. అరుణ ఒంటరిగానే ఉంటుంది. పెళ్లి సంబంధాలు చూడలేకపోతాడు తండ్రి. కానీ రాజారావు మాత్రం కంటిన్యూస్గా ప్రపోజ్ చేస్తాడు, ఆమెతో హలో అంటుంటాడు. అతని మాట తీరు అవన్నీ అమ్మాయికి నచ్చుతాయి. ఆనాడేమి ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ క్యాషువల్గా మాట్లాడింది. క్రమంగా మనసు కొద్దిగా అతని వైపుకి తిరగటం మొదలు పెడుతుంది. కానీ లోపల ఆ ఉత్తరం అతనే రాశాడు, ఆ ఫోటోలు అతనే పంపాడన్న అనుమానం మాత్రం అమ్మాయికి పూర్తిగా పోదు, 1% ఉంటుంది. కానీ అతని మాట తీరు, అతని వ్యవహారం చూసి అతను ఆ పని చేసేసి ఉంటాడని అనిపించట్లా. వాళ్ళ కోపంలో ఆయన రాసింది. కానీ అయితే ఏమైంది, తలేత అలాగే మెల్లిగా ఉద్యోగం చేస్తూ ఉండేది. ప్రతి వాళ్ళు ఇంత మంచి సంబంధం వదిలిపెట్టుకున్నందుకు చాలా కొంచెం తక్కువ చేసే మాట్లాడేవారు. ఓకే. పెళ్లి చెడగొట్టుకున్న పిల్లని ఎవరు గౌరవిస్తారు? రోజులు గడుస్తున్నాయి, ఈ లోపల అమ్మాయి కడుపుతోంది కదా. అయితే ఇతను రాజారావు మళ్ళీ ప్రపోజ్ చేశాడు. ఈ మన సందట్లో ఏమవుతుందంటే, ఒకసారి ఆ సుశీల వాళ్ళ అత్తగారంటే తప్పిపోయిన అత్తగారు ఈ అమ్మాయికి ఒక సినిమా హాల్ దగ్గర కనపడుతుంది. ఆవిడ చెప్తుందన్నమాట, ఆవిడ వాళ్ళ పెళ్ళి తప్పిపోయిన రోజున అత్తగారి మొహంలో నవ్వు కనపడుతుంది ఈ పిల్లకి, అరుణకి. తన కొడుకు పెళ్లి తప్పిపోతే ఆవిడ సంతోషంగా ఉన్నది ఎందుకో అర్థం కాదు. ఆవిడేం చెప్తుంటే, మా అత్తగారిని కాదనే ప్రాణి ఒకటి ప్రపంచంలో ఉందని తెలుసుకుని సంతోషంగా ఉంది నాకు. ఆవిడది సరైన పెంపకం కాదు, సరైన ధోరణి కాదు. పెద్ద కోడల్ని రాచి రంపాన పెట్టారు. వాళ్ళ నాన్న చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే అక్కడే పంపలేదు. మా వాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడని వదిలిపెట్టేశారు. రెండో పెళ్లి ఇప్పుడు నన్నేమో మా వాళ్ళు బోలంతమంది పిల్లలు, నేనేమో పెద్ద పిల్లని, నేను అందంగా ఉన్నాను కాబట్టి నన్ను చేసుకున్నారు. మా వాళ్ళకి నా డబ్బు అవసరం, అందుకని పెళ్లి చేసుకుంటే ఆవిడ నన్ను ఏమీ ఫ్రీగా ఉండనివ్వలేదు. ఎప్పుడు మా వాళ్ళని చిన్నబుచ్చి, నన్ను చిన్నబుచ్చి నానాహింస పెట్టేది. ఈ రాజాని పిల్లాడిని విపరీతంగా ముద్దు చేసి నా దగ్గరికి రానిచ్చేది కాదు. పిల్లవాడు పుట్టంగానే వెట్ నర్సుని పెట్టారు, పాలిచ్చే దాదిని పెట్టారు. నాకు చిన్నతనం సినిమా కొత్తగా ఏర్పడి వచ్చిన డబ్బుతోటి నేను హాయిగా తిరగటము, సినిమాలకు వెళ్ళటం, భర్తతో కులాసాగా తిరగటం తప్ప నా బిడ్డ నాకు సెపరేట్ అయిపోతున్నాడని నేను ఆనాడు తెలుసుకోలేదు. వాడికి 4 ఏళ్ళు వచ్చాక నాకు ఇంకో పిల్ల పుట్టింది, 3 ఏళ్ళు నిండాక. చంటి పిల్లతో నాకు తెలిసింది నా పిల్ల అనుబంధం. ఆవిడ వాళ్ళ ఆవిడకి ఆడపిల్లలు లెక్కలేదు, ఒక పిల్లాడే లెక్క. 6 ఏళ్ల పిల్లాడికి కర్రగేటు మేడ మీద అవసరం లేదు, చంటి పిల్లకి కావాలి. పిల్లని తీసుకుని నేను బయటికి వెళ్ళాను. వాడు బంతి విసిరేస్తూ ఆ బంతి కోసం అని కిందకు వచ్చాడు. ఆవిడ వెనక వాడు వెనకాల పడిపోయింది వాళ్ళ నాయనమ్మ. ఆవిడ కాళ్ళు విరిగిపోయినాయి, మంచం నుంచి కదలలేకుండా అయిపోయింది. నా వల్లే ఆవిడ కాళ్ళు విరిగినాయని, నీ కాళ్ళు విరిగినా మీ అమ్మకి ఇష్టమేనని నా కొడుకు నా నుంచి చెడగొట్టేసింది. ఆవిడ సవిత కొడుకైనా రాజారావు అంటేనే నాకు ఇష్టం. వాడు నిజాలు సరైనవి ఆలోచించి మాట్లాడేవాడు. నా కొడుకు తెలివి తక్కువ వాడు, వాడికి తెలియదు ప్రపంచం. ఆవిడ తెలుసుకోనివ్వలేదు, తెలుసుకోనివ్వలే. అమ్మ మీ అమ్మకి నీకంటే చెల్లెలంటేనే ప్రాణం అని నేర్పించింది. 5 4 ఏళ్ళు వచ్చేసరికి పిల్ల డిఫ్తీరియా వచ్చిపోయింది కూతురు. అయ్యో, ఆ దుఃఖంతో పిచ్చెక్కిపోయాను నేను. అయితే మా అత్తగారికి శాస్తి చేయాలనిపించింది నాకు. అందుకని కొద్ది రోజులు బెంగళూరు అవి తిరగడానికి వెళ్ళినప్పుడు మా వారికి ఆపరేషన్ చేయించేశాను. నాకు ఇంకా పిల్లలు పుట్టడం తెలిస్తే ఆవిడ మా ఆయనకి 3వ పెళ్లి చేస్తుంది, 2వ పెళ్లి చేయాలా, అలాగే 3వ పెళ్లి చేస్తుంది. ఇంకా ఆయనకే పిల్లలు పుట్టినివ్వకుండా చేస్తే మాయ రోగం వదులుతుందని మా వారికి ఆపరేషన్ చేయించేశానని చెప్తుంది. ఇలాగే చేశాను, మరి ఇంకా నాకు వేరే దారి లేదు. నా పిల్లాడు నా నుంచి సెపరేట్ అయిపోయాడు. జాగ్రత్తగా పెంచుకున్న పిల్లేమో చచ్చిపోయింది పాపం చింటి పిల్ల. దాంతో ఆ ఒంటరితనం, నేనేం చేస్తా సినిమాలకు తిరుగుతూ ఉంటాను, ఇంట్లో ఉన్నా నా పిల్లాడు నాతోటి ఉండాడు స్నేహంగా. అమ్మా నాన్నకంటే వాడికి గ్రానీయే ఇంపార్టెంట్. ఇప్పుడు నీ చెల్లెలు కూడా ఆవిడ ఏవేవో నూరిపోస్తుంది. ఏంటంటే, రాజాకి అమ్మాయి నీ మీ అక్కంటే ఆకర్షణ ఉంది, మీ అక్క తిరుగుబోతూ రాజారావుని వల్ల వేసుకుంది, వీడు కూడా వల్ల వేసుకుంటుందని నేర్పిస్తోంది మీ చెల్లెలకి. చూసుకో జాగ్రత్తగా,
చెల్లెలకి రకరకాల అనుమానాలు, ఎందుకంటే అక్క తనకంటే తెల్లగా ఉంటుందని ఫీలింగ్ ఉంటుంది దానికి. సుశీల్ క్యారెక్టర్ మాట్లాడినట్టే కనపడదు కథలో, జస్ట్ ఫీలింగ్స్ కనపడతాయి అంతే, కొన్ని వాక్యాలే కనిపిస్తాయి, అందుకంటే ఏం కనిపించదు కథలో. తర్వాత సరే ఇంతలో ఏమైంది, అమ్మాయి ప్రెగ్నెన్సీ, మరి రాజారావు మళ్ళీ వచ్చి పెళ్ళి ప్రపోజ్ చేశాడు. పెళ్ళికి ఒప్పుకుంది అరుణ. ఒప్పుకున్న తర్వాత అతను ఏమంటాడు, నువ్వు ఉద్యోగం మానక్కర్లేదు, నువ్వు మద్రాసులోనే ఉండు, నేనే వస్తూ వెళ్తూ ఉంటా, మానేస్తాను. ఉంటుంది మానేయక్కర్లా, నువ్వు సరిగ్గా వినలా, నువ్వు ఉద్యోగం మానద్దు. మన ఇద్దరి మధ్య ఆ ఫోటోలు ఉండిపోయినాయి, ఆ ఫోటోలు ఎవరు పంపించారో తేలే వరకు నీకు నాకు కాపురం లేదు, నేను నిన్ను తీసుకెళ్ళను, పెళ్ళి మాత్రం చేసుకుంటాను, పెళ్ళి చేసేసుకుందాం, నీకు కూడా అవమానం లేకుండా ఉంటుంది, పెళ్ళి అయిపోయిందన్న పేరు ఉంటుంది, నా వల్ల నీ పెళ్ళి చెడిపోయిందన్న కించె నాకుండదు. అది తేలేదాకా ఎప్పుడైనా కాస్త కోపం వచ్చింది అనుకో, నేను నికృష్టుణ్ణి, నేను దౌర్భాగ్యుణ్ణి అని గుర్తొస్తుంది నీకు, నన్ను అంటావు నువ్వు, నేను ఆ మాట పడ్డానికి సిద్ధంగా లేను. అది తేలేదాకా మన మధ్య సంసారము కాపురము జీవితము లేదు, మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్గా ఉంటాం, ఫ్రెండ్స్గా ఉందాం. అతనికి అమ్మాయి విపరీతంగా నచ్చింది, అమ్మాయి కూడా అతని వైపు అట్రాక్ట్ అవుతుంది, అరుణ కూడా. కానీ ఈ గ్యాప్ని అమ్మాయి దాన్ని ఎట్లా సరి చేసుకోవాలో అమ్మాయికి అర్థం కాదు, ఎంత ద్విధలో పడుతుందో పాపం, ఏం చెయ్యాలో తెలియదు. సరే తండ్రికి మాట్లాడు, తండ్రిగా వచ్చి మాట్లాడాడు, తండ్రి ఒప్పుకున్నాడు, పెళ్లి సెటిల్ అయిపోయింది, చక్కగా అన్ని చీరలు కొనిపెట్టాడు, వాళ్ళ అమ్మగారు బోల్డ్ బంగారం పంపిస్తే బంగారం అంతా తీసుకొచ్చి చూపించాడు, పెద్ద గొలుసు, పెద్ద పెద్ద దుద్దులు, 8 జతలు 8 జతల గాజులు, బోల్డ్ బంగారం. సరే ఇంట్లోనే పెద్దమ్మాయి పెళ్ళి, ఇంట్లో చేయాలని సరదా పడింది వాళ్ళమ్మ, ఇలా సింపుల్గా, మా అమ్మ రాదండి, మా అమ్మ ఎక్కడికి రాదు, ఆవిడ ఊరు వదిలిపెట్టారు, అన్నీ రాదు, హైదరాబాద్ మద్రాసు అసలు రాదు మా అమ్మ, నేమే తర పెళ్ళయ్యాక వెళ్తామన్నాడు. మరి నాయన ముందుగా, నాయన ముందు నాన్నున్నాడు, తమ్ముడున్నాడు, పిన్నుంది, తాత ఉన్నారు, వాళ్ళ ఇంటి మొదటి పిల్లవాడు వీడు, ఈ అబ్బాయి, ఈ రాజారావు, వాళ్ళంతా వచ్చారు పెళ్ళి. తాతగారు ఉన్నారా? తాత మా అమ్మ ఇద్దరు ఉన్నారు, ఆయన కూడా ఆవిడ చెప్పిన మాటే, ఆవిడన్న మాటే, వద్దు సుందరం ఇది తప్పని భార్యకి చెప్పలే ఆయన, ఆవిడే ఆస్తి ఆవిడది, ఆవిడ పుట్టింటిది. ఓకే. ఆవిడ తండ్రి ఆయనకి ఇంగ్లీషు హిందీ దొరసానని పెట్టి ఇంగ్లీష్ చెప్పించాడు, ఇంగ్లీష్ మాట్లాడుతుంది ముసలావిడ. జడ్జి గారు ఒక అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసి ఆ పిల్లాన్ని లాయర్ చదివించి జడ్జి చేయించారు. ఆయన పుట్టిన కొడుకు ఆనందరావు గారు, ఆయన కొడుకులు ఈ రాజా అంటే రాజారావు, ఆనందం గారు ఆయన పేరు. అక్కడి నుంచి తాత వాళ్ళు వచ్చారు పెళ్లికి, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఈ అమ్మాయి కాపురానికి వెళ్ళదు అనే విషయం వీళ్ళ అమ్మ నాన్నకి అర్థమైంది. కావాలని చేసుకున్నావు కదా, ముగుడుతో ఎందుకు వెళ్ళవు అంటారు వాళ్ళు, ఈ ఉద్యోగం పిచ్చేమిటంటారు, ఇక్కడేం ఆకర్షణలు ఉన్నాయో అంటుంది ముసలావిడ, తన మనవడికి వలేస్తోంది ఇంకా అని మరద మనవరాలికి హింటిస్తుంది. ఈ మద్రాసులో ఏవో ఆకర్షణలు ఉన్నాయో అందుకే వెళ్ళాలి ఆ కాపురానికి, అదే కదా చెప్పుకుంటారు. ఎంత లైవ్లీగా ఉంటుందంటే ఆ సంభాషణ, ఆ కథ నడిపే తీరు, నిజంగా జీవితాలు మన పక్కనే జరుగుతుంది, మన ఇంట్లోనే ఈ కథ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, అంత లైవ్లీగా ఉంటుంది, ఎక్కడ కృతకము డ్రామాటిక్గా ఏది ఉండదు, అంత బాగా నడిపిస్తారు. అక్కడి నుంచి సరే ముందు అత్త రాజమండ్రి తీసుకెళ్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి, ఆవిడ దగ్గర ఒక 2-3 రోజులు ఉంటారు. ఒక ఆవిడ కొత్త దంపతులు కదా అని ఒక గది కేటాయిస్తే అందులో ఉన్న మడత మంచం వేసుకుని పడుకుంటుంది అమ్మాయి. అతనితో అమ్మాయి క్లోజ్గా అయ్యే అవకాశాన్ని అతను ఇవ్వడు అసలు. బెంగళూరు అవి తిరగడానికి వెళ్తారు, అక్కడ కూడా అతను సెపరేషనే మెయింటైన్ చేస్తాడు, కానీ ఈ అమ్మాయితో క్లోజ్ కాడు. కోపం వచ్చేస్తుంటుంది, ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు అమ్మాయి చాలా చక్కగా అందంగా బొమ్మలా ఉంది, వాడికి ముందు నుంచి ఈ అమ్మాయికి అట్రాక్షన్ ఉంది, తనతో క్లోజ్ అవుతాడు అనుకుంటుంది. ఆహా, ఆ ఉత్తరం పేరెత్తుతాడు. ఎప్పుడో రేపన్నాడు నువ్వు నన్ను దౌర్భాగ్యుడు అనుకుంటే నేనేం చేయాలి మరి. సరే ఇంకేం చేస్తారు, తల్లి తండ్రి ఎవ్వరికీ ఈ అమ్మాయి పద్ధతి నచ్చదు. అమ్మాయిదేం లేదు, అంతా అతనే ఉంది, కానీ చెప్పడు అతను, అరుణ మా అన్నదండి అని చెప్పేస్తాడు. ఆఖరికి ఎంతో ప్రేమగా ఉండే ఆ భాస్కర్ ఆఫీస్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి రాజారావు చాలా మంచివాడు, నీకే బుద్ధి లేదంటారు. తను రాసిన ఒక్క ఉత్తరం ఇట్లా అమ్మాయిని ఎత్తి మీదకి ఉంటుంది. సరే కొన్నాళ్ళకి చెల్లెలకో కొడుకు పుడతాడు, పిల్లవాడు పుడతాడు, నా ఆవిడ కనపడతారు లక్ష్మీదేవి గారు, మళ్ళీ ఆ అత్తగారు కూతురు చెల్లెలు అత్తగారు, ఆవిడనే మాట్లాడతారు. ఆవిడకి ఏమవుతుందంటే పాపం వాళ్ళ తమ్ముడిని బాగా చూసుకుంటుంది, ఇక కొడుకు మీద ఆశ లేదు కదా, అతన్నేమో అతను నక్సలైట్లో చేరాడు, అతన్ని కాల్చేశారని వార్త వచ్చింది, ఆవిడ చాలా దుఃఖంలో ఉంటారు. ఏం హెల్ప్ చేస్తారు,
ఎవరైనా చేయగలిగేది ఏం లేదు. అప్పటి పరిస్థితుల్లో అది కూడా ఉందని చూపిస్తారనమాట, దేశకాలమాన పరిస్థితులు చూపించడానికి. పిల్లవాడికి భారతాలలో నామకరణం చేస్తారు, ఉయ్యాల్లో వేస్తారు, సుందర రాజా రాబో ఏదో పెడతారు పిల్లవాడికి పేరు, అదే గుర్తుంది లీలగా. అయితే ఫంక్షన్కి వెళ్తుంది, సుశీల కూడా వెళ్తుందండి, సుశీల అరుణ వెళ్తుంది, సుశీల అరుణ వెళ్తుంది. మరి ఆ ఇంటికి పెద్ద కోడలు కదా ఇప్పుడు, అదేనండి, అమ్మాయికి అక్కయ్యే కాదు ఆ ఇంటికి పెద్ద మనవడి భార్య, వెళ్లాల్సిందే. వెళ్తుంది, ఏదో పిల్లాడికి పాట పాడుతుంది, నేను వెళ్ళలేదండి అని చెప్పగానే చెల్లెలు ఆగి వింటూ ఉంటుంది ఆ మాట. దాని మనసులో ఏం ఉద్దేశాలు కలుగుతాయో ఈవిడికి అర్థం కాదు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక విరక్తి పుట్టేస్తుంది అరుణకి. నేను ఎవ్వరికీ పనికి రాకుండా మా అమ్మా నాన్నకి నా మొహం గిట్టదు, చెల్లెలకి నా మీద అనుమానం, ఆ ముసలావిడ చుట్టాల పక్కల అందరిలో నేను కుకముట్టనుకుంటానని ఏవో పిచ్చివాగులు వాగి ప్రచారం చేసింది. అత్తగారు అంటి ముట్టినట్టు ఉంటారు, భర్త తన దగ్గరికి రానివ్వడు, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో వాళ్ళు కాపురం లేకుండా ఇలా తిరుగుతోంది, ఆ పెళ్ళేమో చెడగొట్టుకుంది, చేసుకున్న పెళ్ళేమో నిలబెట్టుకోవట్లేదు. ఈ ప్రెషర్కి తట్టుకోలేకపోతుంది, ఉత్తర దేశ యాత్రలకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది చిన్మయ మెషిన్ వాళ్ళ ద్వారా. ఓకే, కొంతమంది వెళ్తున్నారు వాళ్ళతో పాటు, తను కూడా వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకుని టికెట్ బుక్ అయిపోయాక అప్పుడు చెప్తుంది తండ్రికి, తల్లిదండ్రి నెత్తి నూరు కొట్టారు, పొద్దు తీర్థయాత్రలకు వెళ్తాం ఏమిటి, మొగుడుతో వెళ్ళాలి, కొత్తగా పెళ్ళైన పిల్లవి హాయిగా ఉండాల్సిన జీవితం, ఉత్తర దేశ యాత్రలకు సన్యాసులతో కలిసి వెళ్ళటం ఏమిటంటారు. ఏమైనా సరే వాళ్ళమ్మ తిడుతుంది, ఆవిడ నిన్నేదో అంటోంది, నువ్వు ఆ మాటలను నిజం చేసేలాగా ఉన్నావు, అసలు ఎవరితో వెళ్తున్నావు నువ్వు, వాళ్ళమ్మకి ఏం డౌట్ వస్తుంది, నిజంగానే తన పిల్ల ప్రవర్తనలో ఏదైనా తేడా ఉందేమో అనిపించేస్తుంది. బుద్ధిమంతరాలు అనుకుంటూ ఇట్లా చేసావేంటంటే తండ్రిని పట్టుకుని ఏడుస్తుంది, నేను ఉండలేను నాకు మనసు బాగుండలేదంటే, ఇలా బొగిలి బొగిలి ఏడిచే పిల్లని ఏమనాలో అర్థం కాదు ఆయనకి, బుద్ధిమంతురాలు మామూలుగా, ఏం చెప్పలేకపోతుందో ఆయనకు అర్థం కాదు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది, ట్రైన్ ఎక్కేస్తుంది, ఢిల్లీ వెళ్ళేసరికి అమ్మాయికి జ్వరం వచ్చేస్తుంది, అరుణ బాగా ఫీవర్ వచ్చేస్తుంది, ముందుకి ఫర్దర్గా జర్నీ చేయలేరు. అయితే ఈ వచ్చిన వాళ్లలో చిన్మయ మెషిన్కి సంబంధించిన ఒక బ్రహ్మచారి, ఒక స్వామీజీ ఉంటారు, ఆయన ఈ అమ్మాయి కేర్ టేకింగ్ చేస్తారు, కేర్ టేక్ చేసి చోట ఎక్కడో పెడతారు. వాళ్ళవి చిన్మయ వాళ్ళవే హాల్స్ గోల్డ్ అని ఉన్నాయి కదా ఆశ్రమాలు, అక్కడ ఆగిపోతుంది అనమాట జ్వరంతో. ఆయన ఎంతో సేవ చేస్తారు, ఏం చెప్తారంటే నేను ఎవరిని మీకు అంటే ఎవరు ఎవరికి కాదు, ప్రపంచంలో సంబంధ బాంధవ్యాలు ఉండక్కర్లేదు, అంతా భగవత్ సృష్టి, నేను నీకు సహాయం చేస్తే నాకెవరో సహాయం చేస్తారు, భగవంతుడు నాకు మేలు చేస్తాడు, నీకు నాకు బాంధవ్యం అవసరం లేదమ్మా అని చెప్తే ఈ అమ్మాయికి స్వామీజీ ఆ మెషిన్లో చేరిపోవాలనిపించేస్తుంది. ఇంకెందుకు, జీవితం ఏముంది ఇక్కడ, ఏం లేదు, అన్ని బాంధవ్యాలు ఏమీ విలువలేనట్టుగానే ఉన్నాయి. అక్కడే ఉంటుంది కొద్ది రోజులు, ఒక 3-4 రోజుల పాటు ఉండిపోతుంది. అయితే ఏమవుతుంది, ఇంతలో ఒక పూట ఎవరో అడుగుతుంటారు, మిసెస్ అరుణారాజారు రేడియోలో పనిచేస్తున్నారు, ఆవిడ ఇక్కడ ఉన్నారా అని అడుగుతుంది, భర్త గొంతు వినపడుతుంది. తీరా చూస్తే తను పరిగెత్తుకొచ్చేస్తాడు, భర్త వచ్చేస్తాడు, రాజారావు వచ్చి ఇలా నన్ను వదిలిపెట్టి పారిపోదాం అనుకున్నావు, సన్యాసంలో కలిసిపోదాం అనుకుంటున్నావా నువ్వు అంటే, అమ్మాయికి ఏం చేయాలో తెలియదు, ఇతని నుంచి పారిపోవటానికే కదా, నేనేం చేశాను అతని వల్లే కదా ఇదంతా జరిగింది. అవునవును. సరే ఏం చేస్తాడంటే, నువ్వు ఏదైనా తాగదు కానీ ఉండు అని చెప్పి పాలు తాగటానికి పాలు బ్రెడ్ పట్టుకొస్తాను నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన చెప్తాడు ఆ స్వామీజీకి, ఒక ఉత్తరం ఇస్తాడు, ఈ ఉత్తరం చదువు, నేను ఇప్పుడే మనకి టికెట్ ఫ్లైట్కి టికెట్ అరేంజ్ చేసి వస్తాను, నీ టికెట్ మీద వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకెళ్లేందుకు అరేంజ్ చేసేస్తానని చెప్పి వెళ్తాడు. ఈ ఉత్తరం తీస్తుంది అమ్మాయి, ఆ ఉత్తరంలో ఒక చేతి రాయబడిన చేతి రాత కథ విషయం చదువుతుంది అన్నమాట, వాళ్ళ అత్తగారు రాసింది అది, రాజారావు వాళ్ళ అమ్మగారు రాసిన ఉత్తరం. ఆవిడ ఏం రాస్తారంటే, ఆ ఉత్తరం చదువుతుంటే ఉంటుంది ఒక వ్యధ, ఒక వ్యక్తి అపరిమితమైన దుఃఖానికి లోనైన వాళ్ళు, వాళ్ళకి పగ తీర్చుకోవాలనిపించేస్తుంది ఏదో ఒక బలహీనమైన క్షణంలో, ఒక బలహీనకమైన క్షణంలో నేను ఈ పని చేశాను, ఆ ఫోటోలు పంపింది నేను అని రాస్తారు. కోపం ఉత్రేకం, నిన్ను ట్రైన్ ఎక్కించిన రోజు రాత్రి, అంటే ఆ పద్మ పెళ్లి నుంచి అరుణని ట్రైన్ ఎక్కించిన రోజు రాత్రి వాడు ఇంటికి వచ్చి చాలా ఫీల్ అయ్యాడు, నా కొడుకుని సూదంటు రాయిలాగా ఆకర్షించింది ఒక పిల్ల, ఆ పిల్లని మా అత్తగారు లాగేసుకుంది ముందే, నా కొడుక్కి జీవితం లేకుండా చేసింది, నాకు జీవితం లేదు, నేను భర్త మొదట పెళ్ళైనప్పుడు వీళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయని, చాలా గొప్పవాళ్ళని, మా నాన్న ఒక్కతే పిల్లనని ఆస్తంతా అమ్మి బంగారం పెట్టి పెళ్లి చేశాడు, మా నాన్నకి తీవ్రమైన అనారోగ్యం, పిల్లవాడు పుట్టిన తర్వాత నన్ను పురిటికి కూడా పుట్టింటికి పంపల, వాడికి సంటి పిల్లాడప్పుడు మా నాన్న చచ్చిపోయేటట్టుగా ఉంటే పిల్లాడిని అట్టపెట్టుకుని ఆవిడ తల్లిని పంపించేది, పాలు తాగే పిల్లాడు
ఆవిడ దగ్గర ఉండిపోయాడు. పాలిచ్చే తల్లి పిల్లాడికి పాలు లేకపోతే ఎట్లా అనుకోలే. తర్వాత మా నాన్న పోయారు, నన్ను ఇంటికి రానివ్వాల. పిల్లాడు చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్న పసిబిడ్డను మాత్రం నాకు పంపించారు. అప్పుడు వచ్చి మా వారు నా దగ్గర 6 నెలలు ఉన్నారు. నా జీవితంలో, నా వైవాహిక జీవితంలో నేను సంతోషంగా ఉన్నది ఆ 6 నెలలే. 6 నెలల తర్వాత ఆవిడ చావు డ్రామా ఆడి నా భర్తను వెనక్కి పిలిపించేసుకున్నారు. ఇక విడాకులకి చాలా గోలు చేశారు. పిల్లాడిని నా నుంచి లాక్కోవడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఏమైనా సరే పిల్లవాడిని మాత్రం నేను ఇవ్వనన్నాను. చివరికి నాకు విడాకులు ఇచ్చారు. నా పిల్లాడు నా దగ్గరే ఉండిపోయాడు. ఆయనకు మళ్ళీ పెళ్లి చేశారు. ఇంకో కొడుకు పుట్టాడు. కూతురు కూడా పుట్టింది. పిల్లాడు కాస్త కూతురు కాస్త చనిపోయింది. పిల్లవాడు కాస్త 4th, 7th class 8th classకి వచ్చాక మనవాడిని వాడిని లాగడానికి విశ్వ ప్రయత్నం చేశారు. వాడికి డబ్బు ఎర్ర చూపించడానికి మా వారి ద్వారా పిల్లాడిని అక్కడికి తీసుకెళ్లారు. వాడు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని 8th class తప్పి 1 సంవత్సరం వృధా చేసుకుని మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. తర్వాత నా దగ్గర ఉండి చదువుకున్నాడు. నా జీవితం అంతా వృధా అయిపోయింది మా అత్తగారి వల్ల. వాడు నిన్ను నువ్వు నచ్చావు వాడికి, కానీ అప్పటికే రాజాకి నువ్వు ఓకే అయిపోయావు. నేనేమీ చేయలేకపోయాను. ఆ తర్వాత కొద్ది రోజులకి పద్మ పెళ్లి ఫోటోలు మా దగ్గరికి వచ్చినాయి. ఆ పెళ్లి ఫోటోల్లో ఆ కనపడిన 2 ఫోటోలు ఇంత బాగున్న జంటని విడదీయడానికి ఎవ్వరికీ హక్కు లేదనిపించింది నాకు. కోల్పోయిన నా జీవితం అంతా నా కంటి ముందు కనపడింది. నా కొడుకు కూడా జీవితాన్ని కోల్పోవాలా అనిపించింది. ఆ 2 ఫోటోలు నేనే పంపించాను మా అత్తగారికి. మీరు ఎందుకు ఆలోచించలేదు? ఈ ఫోటోలు పంపడానికి వాళ్ళ అడ్రస్ తెలిసిన మనిషి ఇంకొకళ్ళు ఉండే అవకాశం ఉందని నువ్వు ఆలోచించలా, నా కొడుకు ఆలోచించలా. కానీ ఆ ఫోటోలు పంపించిన మరుక్షణం నుంచి నేను ఎంత తప్పు చేశానో, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎంత దుర్భరం చేసేసానో అని నన్ను నేను క్షమించుకోలేకపోయాను. చాలా నరకం అనుభవిస్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వాడితో సరిగ్గా లేవు అనే సంగతి నా మొదటి రోజు రాత్రే నాకు తెలిసింది. నీకు వాడికి సంబంధ బాంధవ్యాలు లేవు, మీరు ఇద్దరు భార్యాభర్తలుగా జీవితం గడపట్లేదనే సంగతి నాకు అర్థమైంది. మొన్న వచ్చినప్పుడు రాజా ఈ విషయం, ఆవిడకి అనారోగ్యం వచ్చింది, చాలా జ్వరం వస్తే కొడుకెళ్ళి ఉన్నాడు, ఆవిడ చిక్కిపోయింది. మాటల మధ్యలో అరుణ్ ఎందుకు రాదు అని ఆవిడ ప్రశ్నించేసరి కల్లా అతను ఈ విషయం చెప్పాడు తల్లికి. ఆ తర్వాత ఆవిడ, నేను ఒక ఉత్తరం రాసిస్తాను, నాకు నన్ను చూడడానికి వచ్చాడు రాజా, నా కొడుకే నా దగ్గరకు వచ్చాడు, వాడికి నేను ఉత్తరం రాసిస్తానని చెప్పాను అని చెప్పి, నువ్వు చదువు అని చెప్పాను, వాడి ఉత్తరం చదివే ఉంటాడు, చదువుతాడు ఖచ్చితంగా, నువ్వు కూడా ఉత్తరం చదువు, మీ మధ్య అపార్థాలు తొలగించుకోండి అని రాస్తారు. నన్ను క్షమించు. ఆ ఉత్తరం చదివేసరికి నిర్ఘాంతపోతుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయమే. మరి భర్త వస్తాడు మంచి, మళ్ళీ అతను వస్తాడు రాజారావు దగ్గరకు వచ్చేసరికి, ఈ ఉత్తరం చదివారా అంటుంది. చదివాను అంటాడు. చదివాను, నాకు నేను కాకినాడలో ఉన్నప్పుడు నీ నుంచి నా మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి అందరి పేర్లు రాసి కొట్టేస్తే మా అమ్మ పేరు మీద నాకు డౌట్ ఉండింది, నేను అడగలేకపోయాను, చివరికి అదే నిజమని తేలింది. మన ఇద్దరం ఇలా కలవడానికి ఇట్లా ఒక ఇది జరిగింది. అక్కడి నుంచి ఏం చేస్తాడంటే, పద ఇంక వెళ్ళిపోదాం, ఇక వాళ్ళకి వాళ్ళకి నచ్చ చెప్పాను, ఇంకెప్పుడు చిన్మయ్య వాళ్ళు నీలాగా అందంగా ఉన్న కొత్త పెళ్లి కూతుళ్ళని ఎవరిని తీసుకోరు, నీతో ఇలాంటి ప్రమాదం వస్తుందని, నీ టికెట్ మీద వేరే వాళ్ళని ఎవరినైనా పేదవాళ్ళని ఉచితంగా తీసుకెళ్ళమని చెప్పాను. అతను హుందాగా ప్రవర్తిస్తాడు, మనుషులు సహజంగా మంచివాడు. అక్కడి నుంచి భార్యని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ హాయిగా కలిసి ఉంటారు. ఎప్పటికీ లాస్ట్ సీన్ రాస్తారు మాలతి చంద్ర. రొమాంటిక్ సీన్స్ రాయడంలో మాలతి గారిని మించిన వాళ్ళు లేరు. 4 వాక్యాలు ఎంత ఒక బ్యూటిఫుల్ సెన్స్ని చూపిస్తారనమాట. పుస్తకం చదివితే కానీ తెలియదు. ఓకే, ఈ రొమాన్స్ మనం చదివి కథల్లో చదివే ఏ రకమైనవి ఉండవు. వాళ్ళిద్దరూ భార్యాభర్త గదిలో ఉన్నారు. వాళ్ళ అత్తగారు తల్లి చెప్తుందనమాట, ఏమండి నిన్నటిదాకా ఈ మొగుడొద్దు వెళ్ళనందా చూడండి, అతను ఒళ్ళో పడుకుని తల చిక్కు తీర్చుకుంటుంది అని చెప్తుందనమాట తల్లి. ఇంత బాగా క్లోజ్ అవుతారు. ఆమెని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు ఉద్యోగం అనిపించి. మనసు లోపలి మనసు, పెళ్ళిళ్ళు చెడిపోయే వాళ్ళని చూస్తాం మనం. ఏవో భావాలు, ఎక్కడో ఆత్మగౌరవం దెబ్బతినిపోతుంది, ఆత్మాభిమానం దెబ్బతింటుంది. కేవలం తన అభిమానాన్ని కాపాడుకోవటం కోసం పెళ్ళిని మానేసుకున్న అరుణ ఎట్లా మళ్ళీ తన అభిమానానికి ఏ దెబ్బ తగలకుండా, ఒక లొంగిపోయిన ధోరణి కాకుండా సరిగ్గా సరి అయిన చోటికి చేరింది. ఆత్మగౌరవం ఉన్న ఆడపిల్లలు గ్యారంటీగా గెలుపొందుతారని చెప్పే కథల్లో ఇదొకటి. చాలా బాగుంది రమ్మ గారు. మనసులోని మనసు పుస్తకం మామూలుగా తెలుగు చదవగలిగే వాళ్ళు హాయిగా చదువుకోవచ్చు. ఆ మాత్రం లా ఉంటుంది, ఒక 2-3 గంటలు ఈజీగా పడుతుంది. 3-4 భాగాలుగా చదువుకున్నా కూడా
గుర్తుపెట్టుకుని చదువుకోండి. మాలతి చిత్తూరు గారి అత్యద్భుతమైన అన్ని రచనల్లోనూ పరమాద్భుతమైన నావెల్ ఇది. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ.